ప్రస్తుతం చాలా మందిలో కనిపించే వ్యాధి బ్రెయిన్ స్ట్రోక్. బ్రెయిన్ స్ట్రోక్ అంటే మెదడు దెబ్బతింటుంది. మెదడులో కొంత భాగానికి రక్తం సరఫరా ఆగినా గడ్డ కట్టినా పగిలినప్పుడు ఈ బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తూ ఉంటుంది. అలాగే ఆక్సిజన్ కణాల్లోకి సరఫరా నిలిచిపోతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఇలాంటి ముప్పు జరగడానికి కొన్ని రోజుల ముందే కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కాళ్ళు చేతులు మొద్దు బారిపోవడం, కంటి చూపులు తేడా రావడం, కళ్ళు మసకబారడం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఒక్కోసారి మనిషి స్పృహ కోల్పోతూ ఉంటారు. ఇలాంటి సమస్య ఈ మధ్య కాలంలో యువతలో కూడా కనిపిస్తుంది. అందుకే లక్షణాలు ముందుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక బ్రెయిన్ స్ట్రోక్ రెండు రకాలుగా ఉన్నాయి, ఇస్కమిక్స్ స్ట్రోక్స్, హిమారో. వీటి లక్షణాలు చూసుకుంటే ఎక్కువగా మెడపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది, మాట్లాడలేకపోతూ ఉంటాం, విపరీతమైన తలనొప్పి రావడం. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. మెదడులోని రక్తనాళాలు పగిలినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తూ ఉంటుంది. బాగా తలనొప్పి కూడా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి లక్షణాలు సాధారణంగా కనిపించినా బాగా ఇబ్బంది కలిగించే సమస్య బ్రెయిన్ స్ట్రోక్. ఈ స్ట్రోక్ వలన మనకు చాలా మంది పేషెంట్స్ ని మంచంలో పడేసి మనకు ఆర్థికంగా చాలా కుటుంబాన్ని అవరోధం చేసి చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. ఈ స్ట్రోక్ వచ్చే ముందు సడన్ గా ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఆడవాళ్లకు స్ట్రోక్ వచ్చే ముందు ప్రవర్తనలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి, లేదంటే తలలో విపరీతమైన తలనొప్పి వస్తూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించండి.